Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఎమ్మెల్యే చూపు ఎటు? రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మంత్రి పదవి ఆశించిన రామచంద్రారెడ్డికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చిన నాటి నుంచి అసంతృప్తిగా ఉన్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి వదులుకున్న కాపు ఇప్పుడు తన గన్మ్యాన్లను వెనక్కి తిప్పి పంపించడం చర్చనీయాంశమైంది. అల్లుడి ఆత్మహత్యతో బాగా కుంగిపోయిన రామచంద్రారెడ్డి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని అనుచరులు ప్రచారం చేశారు. అయితే రక్షణగా ఉన్న అంగరక్షకులను వద్దంటూ తిప్పి పంపడం మాత్రం ప్రభుత్వంపై నిరసన తెలపడమేనని వైసీపీ పెద్దలు ఆక్షేపిస్తున్నారు. అయితే అధికార పార్టీలో కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయని కాపు అనుమానిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక మద్యం ఇసుక అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసు ఉన్నతాధికారులు లేనిపోనే కేసులతో తన మనుషులను ఇబ్బందులు పెడుతున్నారని సన్నిహితుల వద్ద వాపోయారట. తన అనుచర గణాన్ని ఇబ్బందులు పెడుతున్న పోలీస్ శాఖాధికారులను బదిలీ చేయాలంటూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పట్టుబట్టడంతో ఉన్నతాధికారులు డైలమాలో పడ్డారు. కాపు డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. పార్టీ అధిష్టానం మద్దతు కోసం ఇలా తమ నిరసన తెలియజేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కాపు రామచంద్రారెడ్డి చూపు ఎటువైపు అన్న చర్చలు జోరందుకున్నాయి. అయితే కాపు రామచంద్రారెడ్డి టీడీపీలో చేరలేడు, కాంగ్రెస్ ఉనికిలో లేదు, జనసేన కూడా కష్టమే. అయితే గీతే బీజేపీలో చేరేందుకు ఛాన్స్ ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాపు రామచంద్రారెడ్డి డిమాండ్లు నెరవేర్చి శాంతపరిచేందుకు అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.